హాయ్ హలో నమస్తే అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బంగాళదుంప ముద్దగరీ ప్రిపరేషన్ చూపించబోతున్నాను. ఇది మనం చారు రసం కట్ట పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసి ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బంగాళదుంపలను నీట్గా కడుక్కొని ఒక బౌల్లో వేసుకుని సరిపడ వాటర్ పోసుకుని ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని పైనున్న తొక్కను తీసేసి చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. తర్వాత దీనికి మసాలా ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ముందుగా మిక్సీ జార్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం మీ చాయిస్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కర్రీకి సరిపడా కారానికి పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకుంటే సరిపోద్ది. ఇందులో మీరు కొంచెం ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు తాలింపు గింజలు వేసుకున్నానండి నేను. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను కరివేపాకు వేసుకున్నానండి, అది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, ఆప్షనల్ అది. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. ఇది కూడా 1 నిమిషం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని బాగా తిప్పుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మసాలాని ఇందులో వేసుకుని బాగా కలిసేంత వరకు తిప్పుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ మసాలాని ముందుగా ఉల్లిపాయలు వేగినప్పుడు కూడా వేసుకోవచ్చండి, బట్ నేనైతే బంగాళదుంపలు వేసిన తర్వాత వేసాను, ఎందుకంటే బంగాళదుంపలకి మసాలా పట్టేలా ఉంటుందని. అది మీ ఇష్టం అండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే సరిపోద్ది. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ముద్ద కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది మనం పప్పుచారు చింతపండు సారులో సైడ్ డిష్ కింద పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, బంగాళదుంప ముద్దకూర చాలా బాగుంటుంది.